నాన్నగారు ఊటుకూరు శరత్బాబు గారు మీకు బాకీ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో శుభాలు వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ టెడ్డీ టీవీ ఛానల్ ద్వారా వస్తున్న దేవుని వాక్యాన్ని వింటున్న మేమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో మరొకసారి మిమ్మల్ని అందరిని కూడా మరి దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. మరి సమయంలో మరి దేవుని వాక్యమును మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా అమూల్యమైనటువంటి దేవుని వాక్కు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాటలు మనము కొన్ని నిమిషాలు మనము బైబిల్లో ఉన్న కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ సమయంలో నేను తీసుకుంటున్న అంశము బుద్ధిమంతునికి ఘనత కలుగును అనే అంశమును నేను మీ ముందు పెడుతున్నాను. బుద్ధిమంతునికి ఘనత కలుగును అన్నమాట మనం చూస్తే సామెతల గ్రంథములో 26వ అధ్యాయము 1వ వచనములో దేవుని వాక్యము ఇలాగా సెలవిస్తున్నది. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. దేవుడు తన పరిశుద్ధ లేఖనమును దీవించి మన వినికిడిలో ఆశ్రదించి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, ఈ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయనా. ఈ లేఖనాల ద్వారా ప్రభా నాతో మా అందరితో మీరే మాట్లాడండి. అల్పుడును అయోగ్యుడునైనా నన్ను నీ సిలువ చాటున ఉన్న ప్రభా నన్ను మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు ప్రభువు నామమును అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రిలారా, చదువుకున్న ఈ లేఖన భాగమును బట్టి మనం చూచినప్పుడు సామెతల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనములో దేవుని మాట మనం ఇక్కడ గమనించాం. ఏమిటి ఈ మాట అనంటే, ఎండాకాలమునకు మంచు గిట్టదు అని అంటున్నాడు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత కూడా గిట్టదు అని మాట్లాడుతున్నాడు. ఈ మాట కొద్దిగా మనం ధ్యానం చేసినప్పుడు బుద్ధిహీనుడి గురించి మనం బైబిల్లో మనం చూస్తే బుద్ధిహీనుడికి ఘనత గిట్టదు అని మాట్లాడుతున్నాడు. అంటే వాడికి మేలు చేసేటువంటి మనసు లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి ఎంత ఘనత ఇచ్చినా, ఎంతగా అతన్ని మనము ఎన్ని రకాలుగా మనం అతన్ని మరి మంచి మాటలకు చెప్పినా అతనికి నచ్చదు అన్నట్టుగా, అతనికి ఇది తగదు అన్నట్టుగా సొలొమోను ద్వారా మరి దేవుడు ఈ మాటను తెలియపరుస్తున్నాడు. దాన్ని బట్టి మనం బైబిల్లో చూస్తే బుద్ధిహీనుడి గురించి బైబిల్ ఇలాగా వ్రాయబడి ఉన్నది. చూడండి, కీర్తనల గ్రంథములో కీర్తనకారుడు 14వ కీర్తనలో దేవుని వాక్యమును మనం ఇలాగా చూడగలము. 14వ కీర్తన 1వ వచనములో దేవుని వాక్కు ఏమి రాయబడుందో నేను చదువుతాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు అని అంటాడు. ఈ కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 1-3 వచనాల్లో ఈ రీతిగా దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా 1వ వచనములో దేవుడు అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అడుకుందురు, వారు చెడిపోయిన వారు అంటున్నాడు. అంటే బుద్ధిహీనునికి ఘనత తగదు అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తే, ప్రియదని బిడ్డ, నిజముగా ఈ బుద్ధిహీనుడికి ఘనత తగదు. కాబట్టి బుద్ధిహీనుడు ఎందుకు తగదు అంటున్నాడంటే, ఇతనికి ఆధిక్యతను ఎందుకు కోల్పోతున్నాడు ఈ వ్యక్తి అనంటే, దేవుడు లేడు అనుకుంటున్నాడు, తన హృదయంలో అనుకుంటున్నాడు, తన హృదయంలో దేవుడు లేడు అని భావిస్తున్నాడు. అందుకే మానవుడు చెడిపోయి ఉన్నాడు. దేవుని భయం ఈరోజు మానవుడికి లేదు కాబట్టి మానవుడు చెడిపోతున్నాడు, చెడు కార్యములు చేస్తున్నాడు అన్నట్టుగా మనం ఇక్కడ లేఖనాలు బట్టి మనం చూస్తూ ఉన్నాం. మరొక దగ్గర ప్రియదైన బిడ్డ అలాగే రాస్తాడు, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనములో కూడా దేవుని వాక్యమును బట్టి మనం చూచినప్పుడు
చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే అంటాడు. ఇక్కడ అంటాడు ప్రియ దేని బిడ్డ, చెడుతనము చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉందంటున్నాడు. ఒకటి, బుద్ధిహీనుడు హృదయంలో దేవుడు లేడు అనుకుని జీవిస్తున్నాడు. ఆ వ్యక్తి మరి చెడు కార్యము చేయడానికి అది అతనికి ఒక ఆటగా ఉందంటున్నాడు ఇక్కడ. ప్రియదేని బిడ్డ, మరి ఇంత ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న బుద్ధిహీనుడికి ఘనత ఇంకెక్కడ తగ్గుతుంది చెప్పండి? ఘనత తగదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాంటి వాడికి ఘనత గిట్టదు అని సొలొమోను ద్వారా 26వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాట మనం చూసినప్పుడు ఇదే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇలాగ రాయబడి ఉంది, తన పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. అంటే వీడుకున్న గుణాలు చూడండి ఎలా ఉన్నాయో మనం బైబిల్ గమనిస్తుంటే, వీడి గుణాలు మంచిగా లేవు. హృదయంలో దేవుడు లేడనుకొని భావిస్తున్నాడు. మరో దగ్గర మనం చూసినప్పుడు అతడు చెడు పనులు చేస్తున్న దాన్ని ఎట్టున్నాడంటే అతను అది ఒక ఆటగా ఉందంటున్నాడు. చెడ్డకారాలు చేస్తున్నాడు, కనీసం వాడి జీవితంలో మంచి కార్యము అనేది ఏమైనా ఉందంటున్నట్టే లేదు. మంచి కార్యాలు చేసేవాడుగా లేడు ప్రియ దేవుని బిడ్డ, చెడు చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే తన పొరుగు వానిని తృణీకరించేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ. ఇక వీడి జీవితంలో మరి ఏమైనా మంచి ఉన్నాయా అని మనం ఇంకా కూడా మనం బైబిల్లో చూస్తే ఇంకా చూడండి ఎటువంటి విషయాలు ఇతరుల నుంచి బయటకు వస్తాయో మనం చూద్దాం. బైబిల్లో ఇదే సామెత గ్రంథం మనం చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము కూడా మనం చదువుకుందాం. తన భూమిని సేద్దపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. వ్యర్థమైన వాడిని అనుసరిస్తాడంట. చూడండి ప్రియదని బిడ్డ, తృణీకరించేవాడుగా ఉంటున్నాడు, దేవుని భయము లేనివాడుగా ఉంటున్నాడు, చెడు కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ బుద్ధిహీనుడు వ్యర్థమైన వాటిని కూడా అనుసరించేవాడుగా కూడా ఉంటాడని సొలొమోను ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్నాడు ఈరోజు మానవుడు, వ్యర్థమైన వాటి కొరకు తిరుగులాడుతున్నాడు మానవుడు అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇంకా మనం బైబిల్లో చూస్తే ఇదే సామెతల గ్రంథంలో, ఎక్కువగా సామెతల గ్రంథంలోనే ఇక్కడ బుద్ధిహీనుడు గురించి సొలొమోను ద్వారా దేవుడు ఇలాగ రాయించి పెట్టి ఉన్నాడు. చూడండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో కూడా, బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయిచున్నాడు. చూసారా ప్రియదని బిడ్డ, వీడికి జగడాలు కావాలంట. వీడికి కలహం అంటే జగడము, జగడాలు, దెబ్బలు కావాలి, నాకు దెబ్బలు కావాలి. ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ మరి ఎందుకు పోలీసుల దగ్గర దెబ్బలు తింటున్నాడు మానవుడు? చెడు కార్యాలు చేసి ఎందుకు చేస్తున్నాడు? హృదయంలో దేవుని భయము లేదు, పెద్దల భయము లేదు, తల్లిదండ్రుల భయము లేదు, ఎవరి భయము లేదు ఈ వ్యక్తికి. కారణం ఏంటంటే వీడు బుద్ధిహీనుడు, వాడి పేరే బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనుడికి ఘనత మరి గిట్టదు లేదా తగదు అన్నట్టుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేని బిడ్డ, ఈ వ్యక్తి ఆ కలహాన్ని జగడాన్ని కోరుకుంటాడు. నిద్ర లేచి మొదలుకొని రాత్రి పండుకుపోయేంత వరకు ఈరోజు అనేక మంది స్త్రీలైనా పురుషులైనా అనేక మంది ఈ లోకంలో ఎలా ఉన్నారంటే జగడాలతో వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. దెబ్బలు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలా చుట్టూ తిరుగుతూ పోలీస్ స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు జగడాలు ఎందుకు వస్తున్నాయంటే, హృదయంలో వారు దేవునికి చోటిచ్చిన వారు కాదు గనక, హృదయంలో దేవునికి చోటు లేదు గనక. అందుకే చెప్పాడు కీర్తనకారుడు ఆ 14వ అధ్యాయము ఆ 14వ కీర్తన మొదటి వచనంలో చెప్పిన మాట ప్రకారంగా హృదయంలో బుద్ధిహీనుడు లేడు అని తలస్తాడంట. అందుకే ఎప్పుడైతే దేవుడు హృదయంలో ఉండడో, ఎవరి హృదయంలో దేవుడు ఉండడో, వాళ్ళ హృదయాలు జగడాలతో, గొడవలతో, చెడు కార్యాలతో విచ్చలవిడిగా జీవిస్తూ భయం లేక భక్తి లేక అక్రమంగా జీవించే వాళ్ళగా మారిపోతున్నారు ప్రియదేని బిడ్డ. అందుకే వారి జీవితాల్లో దెబ్బలు, ఎవరికి దెబ్బలు ఇక్కడ మనం చూస్తే దెబ్బలు కావాలని కోరుకుంటారు. ఎవరైనా కోరుకుంటారా?
ఒకడు కోరుకుంటాడు. ఎవరోడు? బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు, నాకు దెబ్బలు కావాలి, నాకు జగడము కావాలి. జగడం వీడిది కాకపోయినా వీడిదన్నట్టుగా వెళ్ళిపోతాడు వాడు అక్కడికి. జగడము వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదండి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు ఎవరెవరికో వాళ్ళెవరో మాట్లాడుకుంటే వీడి మధ్యలో ఎంటర్ అయిపోతాడు ఈ బుద్ధిహీనుడు. నాది అన్నట్టుగా అంతా వీడి పూసుకుంటాడు అక్కడ. ఆ తర్వాత వాళ్ళకాడ వీళ్ళకాడ నాలుగు దెబ్బలు తగిలించుకుని నాలుగు బాధలు బాధించుకుంటాడు. ఏంద్ర కథ అని మనం చూస్తే వాడికి వీడికి అసలు ఎటువంటి సంబంధమే ఉండదు. కారణం ఏంటంటే వీడు బుద్ధిహీనుడిగా ఉంటున్నాడు. అందుకే వాడి స్థితి ఎలా ఉందని మనం ఇక్కడ వాక్యమును బట్టి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రియ ధనబిడ్డ, ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న ఈ కారణమును బట్టి ఈరోజు ప్రియ ధనబిడ్డ మరి తల్లిదండ్రుల జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బట్టి ఎలా ఉందో మరి మనం చూస్తే సామెతల గ్రంథము 10వ అధ్యాయములో 1వ వచనములో ఇలాగ దేవుని వాక్యం సెలవిస్తుంది. నేనేంటో ఆ మాట చదువుతున్నాను. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. చూసారా, ఈ బుద్ధిహీనంగా జీవిస్తున్న ఈ వ్యక్తిని బట్టి వాడు హృదయంలో దేవుడు లేడనుకుని జీవిస్తున్నాడు, చెడు కార్యాలు చేస్తున్నాడు, ఇతరులు తృణీకరిస్తున్నాడు, వ్యర్థమైన వాటి కొరకు తిరుగుతున్నాడు, ఎక్కడికి పోయినా జగడాలు కావాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్న ఈ వ్యక్తులు బట్టే కదా ప్రియదని బిడ్డ తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు ఈరోజు. ఈరోజు కన్న తల్లి తన కడుపు కోతను బట్టి అలలాడుతుంది. ఈరోజు నేను సేవ చేస్తున్నటువంటి పరిచర ఆ ప్రాంతాల్లో ఆ పరిచర చేస్తున్న ఆ దేవుని సంఘాల దగ్గరకు అనేక మంది వస్తున్నారు. ఏమ్మా ఏంటి సమస్య అంటే బోని ఏడుస్తున్నారు. అమ్మ ఏందమ్మా చెప్పు నీ బాధ అంటే, అయ్యా నా కొడుకును పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోరయ్యా, జైల్లో పెడతారంటయ్యా, అయ్యా అయ్యా ప్రార్థన చేయయ్యా అని అడుగుతుంది, విలపిస్తుంది. అమ్మమ్మా ఏడవబక్కమ్మ ఏడవబక్క, దేవుడు సహాయం చేస్తాడు. ఏంటి కారణము? ఎందుకు వాళ్ళ కడుపు కోత ఎందుకు అలాగా మారిపోయింది? ఎందుకు అలాగా అల్లాడిపోతున్నారు? వాళ్ళు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలనుకున్నారు. నా నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంతో ఆశిస్తున్నారు బిడ్డలను బట్టి, వారి ఆశ భంగమైపోతుంది. వారి ఆశలు అడియాశలుగా మారిపోతున్నాయి. కారణం ఏమిటి అనంటే, ఇదిగో వాక్యం చెప్తుంది, బుద్ధిహీనముగా జీవిస్తున్న మానవుడు తన కన్న తల్లికి దుఃఖాన్ని కలిగింప చేస్తాడని ఇక్కడ వాక్యమును బట్టి చూస్తున్నాం. తల్లికేనా తండ్రికి కాదా? చూద్దాం ఆ మాట కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగు చేయును. కనుక ప్రియదైన బిడ్డ, వారిని కన్నందుకు ఆ తండ్రికి తల్లికి బాధను కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు, దుఃఖాన్ని కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు ఈరోజు. ప్రియదేవి ఎంత మరి ఈరోజు అనేక మంది నిజముగా మరి తన బిడ్డలు మరి పోలీస్ స్టేషన్లో ఉండాలని, ఆడున్నా ఏడుండాలని తిరుగుతూ ఉన్నారు. ఏమ్మా మరి ఈ వీధుల్లో ట్రంక్ రోడ్డుల్లో అక్కడ ఇక్కడ ఎందుకమ్మా అడుక్కుంటున్నారంటే, ఏం చేయమంటావయ్యా, ఏం చేయమంటావు? మా బాధలు ఇన్ని అన్ని కావు. నా బిడ్డలు మమ్మల్ని పోషిస్తారనుకుంటే, మమ్మల్ని చూస్తారనుకుంటే మమ్మల్ని బయటికి నెట్టేశారు. ఏమి కారణం ఏమిటి? ప్రియదైన బిడ్డ, నిజముగా ఎంత కడుపు కోతను పుట్టిస్తున్నారు ఈరోజు అనేక మంది యవనస్తురాండ్రులు, అనేక మంది తల్లిదండ్రులకు ఎంత అవమానాన్ని తెచ్చిపెడుతున్నారు కుటుంబంలో, ఎంత వారికి మరి ఆ కడుపు కోతను నిజంగా వారికి కలిగిస్తున్నారు. కారణం ఏమిటి అన్న వాక్యమును బట్టి మనము ఈరోజు, నేను ఈ వాక్యమును బట్టి ఆలోచన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, అనేక మంది హృదయంలో దేవుడు లేడనుకొని భయం లేకుండా జీవిస్తున్నారు. అందుకే వారు బుద్ధిహీనులుగా ఉంటున్నారు. బుద్ధిహీనుడికి ఘనత మేలు తగదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కనుక ప్రియదని బిడ్డ, మనం ఇక్కడ వాక్యమును బట్టి మనం చూస్తున్నప్పుడు, ఈ వాక్యాలని మనం గమనిస్తున్నప్పుడు ప్రియదని బిడ్డ ఎంత భయంకరంగా మానవుడు జీవిస్తున్నాడు. ఉదాహరణకి ప్రియదని బిడ్డ, లూకాస్ సువార్త కాడికి మనం వెళ్ళామనుకోండి, ఇటువంటి కలిగినటువంటి వ్యక్తి గురించే దేవుడు ఉపమాన రీతిలో దేవుని వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. లూకాస్ సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి నేను కొన్ని మాటలు చదువుతున్నాను. ఇక్కడ దేవుడు ఉపమాన రీతిగా దేవుడు తెలియపరుస్తున్నాడు. 11వ వచనం నేను చదువుతున్నాను. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో
నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. పురిదని బిడ్డ, ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు, మనకు బాగా తెలుసు. ఈ ఉపమానం మనకు బాగా తెలుసు. అయితే ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోబోతున్న సత్యాన్ని మనం గ్రహించాలి ఈరోజు. ఇక్కడ తండ్రి కాడ ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ప్రియ దేని బిడ్డ ఆస్తిని అంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు, దుర్వ్యాపారం చేసేసుకున్నాడు, మొత్తం ఖర్చు అయిపోయింది. స్నేహితులతో బాగా కలుసుకున్నాడు, స్నేహితులు బాగున్నారు, డబ్బుంటే బాగున్నారు, మొత్తం ఖర్చు పెట్టుకున్నాడు. మరి బహుభయంకరంగా ఈ లోకంలో జీవించాడు. మరి తండ్రికి దూరమైపోయాడు, ఆస్తి ఎత్తుకెళ్ళిపోయాడు, మొత్తం ఖర్చు పెట్టేసుకున్నాడు, ఏమీ లేదు, ఒంట్రోడైపోయాడు. డబ్బుంటే స్నేహితులు ఉంటారు, కానీ డబ్బు లేకపోతే ఇంకెందుకుంటారో స్నేహితులు. లోకంలో ఒక సామెత ఉంది కదా, బెల్లం ఉంటేనంట ఆటోమేటిక్గా వచ్చేస్తాయంట చీమలు దాని దగ్గరికి, బెల్లం అంతా తినేస్తాయి. ఇక బెల్లం లేకపోతే ఇంక వాటికి ఆడేం పని, ఎవడు పాటికి వాడు దిక్కుకుండా అవి వెళ్ళిపోయినట్టుగా అందరూ వదిలేస్తారు ఈ వ్యక్తిని. ఒంటరోడైపోయాడు, ఒంటరిగా మిగిలిపోయినాడు. ప్రియ దేని బిడ్డ, ఇప్పుడు నేను ఎలా బతకాలి, ఏం చేయాలి అనుకున్నాడు ప్రియదేని బిడ్డ. చివరికి ఇక తనకు ఏ పని కూడా తెలియదు కనుక, ఇక ఏం పని చేసుకుని బతకలేడు కనుక అవమానంతో నలిగిపోయాడు. కడుపు కోతకి ఆకలికి చావు బ్రతుకులు ఉన్న టైంలో కనీసము పందులు మేపే పనికైనా కుదుర్చుకోడని చెప్పి పందులు మేపేవాడి కాడికి వెళ్ళిపోయా. కనీసం ఆ పందులు మేపేవాడు కాడైనా పోతే ఆ పందులు మేపేవాడు ఏమైనా టైంకి ఏమైనా వాడికి భోజనం పెడుతున్నాడా, లేదు, అది కూడా లేదు. ఆఖరికి ఆ పందులు తినే పొట్టైనా తిని బ్రతకతాను, నా ప్రాణాన్ని కాపాడుకుంటాను అని పరుగులు తీశాడు ప్రియదేని బిడ్డ. ఆ పందులు కాడకపోయి వీడు కూడా తలదూర్చి అంటే దాని అర్థమేంది, అవి పందులే, వీడు కూడా ఇప్పుడు ఎవరు, వీడు కూడా పెద్ద పందిలాగా మారిపోయాడు. అంటే బుద్ధిహీనంగా ప్రవర్తించిన ఇతని జీవితము ఎక్కడికి లాక్కెళ్ళిపోయింది చూడండి. అన్ని పందులతో కలిసి ఆ పందుల పొట్టు తినడానికైనా ప్రయత్నం చేశాడు, ఆఖరికి ఆ పొట్టు కూడా దొరకల వీడికి అనే బైబిల్లో రాయబడి ఉంది. ఆ పొట్టు కూడా దొరకనందువల్ల ఇక నేను ఏం చేయాలి, ఎన్నో దినాలైంది ఆహారం తీసుకొని అలమటించిపోతున్నాడు, అలలాడిపోతున్నాడు, అయ్యో ఏంది నా బ్రతుకు, ఏంది నా జీవితము. అయితే ప్రియదేని బిడ్డ, వెంటనే ఆ టైంలో దేవుని యొక్క కృప ఇతని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం లేఖనాలు బట్టి మనం చూడగలం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలోనే దేవుడు ఎలాగ జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఆ మాట నేను చదువుతున్నాను. 16వ వచనం, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును గాని ఎవడును వానికేమయో ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోవచ్చున్నాను. అయితే ప్రియదేని బిడ్డ, ఈ బుద్ధిహీనత, ఈ బుద్ధిహీనమైన జీవితము, ఈ అసహ్యమైన జీవితము, దేవుడు లేడున్న జీవితము వ్యక్తిని ఎంత దూరంగా లాక్కెళ్ళిపోయింది చూడండి. ఆఖరికి మరణానికి అడిగి తీసుకెళ్ళిపోయింది. తన జీవితం తథ్యం మరణమే. అందుకే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25లో అంటాడు, ఒకడు ఎన్నుకున్న మార్గము వాని దృష్టికి యథార్థముగానే ఉంటుందంట, తుదకి అది మరణానికి చేరువవుతుందని వాక్యమును బట్టి మనం చూడగలము ప్రియదేని బిడ్డ. నిజముగా వాని జీవితము మరణానికి చేరువైపోయింది. ఆ బుద్ధిహీనంగా జీవిస్తున్న జీవితము మరణ ఛాయకు తీసుకెళ్ళిపోయింది ప్రియదేని బిడ్డ. ఇక నా జీవితం ఇంకేముంది అదే అనుకున్నాడు, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాడు, మరణానికి వెళ్ళిపోతున్నాను. ఇక చనిపోతే ఆ వ్యక్తి ఆత్మ నరకానికి వెళ్ళిపోబోతుంది. ఇంకా ఆ టైంలో దేవుడు జ్ఞాపకం, అవునండి, దేవుడు ఎంతో లోకమును ప్రేమిస్తున్నాడని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో తేటగా తెలియపరచబడుతుంది కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆ వ్యక్తిని ఎంతో ప్రేమించాడు దేవుడు. తండ్రిని వదిలిపెట్టేసిన పరమ తండ్రి దేవుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడా లేదో ప్రియదేని బిడ్డ, వెంటనే వాడికి బుద్ధి వచ్చి, ఎవరిచ్చారా బుద్ధి, ఎవరి దగ్గర ఉందా బుద్ధి,
బైబిల్లో మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రికలో, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు బుద్ధి. బుద్ధి ఆడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు ప్రియదేని బిడ్డ, ఈ లోకంలో ఎక్కడ దొరకదు. ఈ బుద్ధి అనేది ఏ షాపులో ఉండదు. నువ్వు ఏ షాపింగ్ మాల్కు పోయినా, నువ్వు ఎక్కడికి తిరిగినా, ఈ ట్రంక్ రోడ్లో నువ్వు ఎక్కడ తిరిగినా, నువ్వు ఏడాడికి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, నువ్వు ఎక్కడెక్కడో నువ్వు ఎంతెంతో డబ్బు కట్టి ఎంతెంతో వాళ్ళు చదివిపించినా బుద్ధి అనేది లోకంలో ఎక్కడ దొరకదు. ఇదిగో వాక్యం చెప్తుంది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆయన దగ్గర ఉన్నాయంటున్నాడు దేవుడు. నా దగ్గర ఉన్న దగ్గర రండి అంటున్నాడు. ప్రయాసపడి భారమును మోయిచున్న వారులారా, బుద్ధిహీనంగా జీవిస్తున్న మానవాళ్ళారా, మానవాళి, ఓ మానవులారా, నా యొక్కకు రండి, నేను మీకు బుద్ధినిస్తానంటున్నాడు, మిమ్మల్ని బుద్ధిమంతులుగా మారుస్తానంటున్నాడు. కనుక ప్రియ దేని బిడ్డ, ఎప్పుడైతే ఈ పందుల కాడున్న వ్యక్తి వెంటనే బుద్ధి తెచ్చుకున్నాడో, తండ్రి ఇల్లు వెంటనే జ్ఞాపకం వచ్చేసింది. తండ్రి ఇల్లు వెంటనే జ్ఞాపకం వచ్చేసింది, వెంటనే తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. తండ్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన జీవితంలో ఎంత గొప్పగా మారిపోయింది చూడండి. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో జీవితం మారిపోయిందండి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడోలో బతుకులు మారిపోయినాయి, జీవితం మారిపోయింది. జీవితం మారిపోయి, తండ్రి నేను నీ దగ్గర, నేను నీ ఎదుట పాపం చేశానయ్యా అని మాట్లాడుతున్నాడు. చూద్దాం, చూడండి, ఆ లూకా సువార్తలో మనం గమనించినప్పుడు ప్రియ దేని బిడ్డ, 15వ అధ్యాయములో తన జీవితం ఎంత చక్కగా మారిపోయినట్టుగా మనం చూడగలం. 15వ అధ్యాయము, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చిన వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూడండి తండ్రి ప్రేమ. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ మారతాడేమో, నా బిడ్డ మారతాడేమో, మారతాడు అనుకున్నాడు కానీ మార్చిన వాడు ప్రభువైన యేసే. మారతాడు అనుకున్నాడు కానీ ఆ తండ్రి మార్చలేకపోయాడు. కానీ ఒకే ఒక ఆయన మార్చగలడు ఈ లోకంలో. ఆయన పేరే ప్రభువైన యేసు. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. మన జీవితాలు మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు ఉన్నవి అన్న మాట మనం ఇక్కడ చదువుకున్నాం. ఎప్పుడైతే ఆ వ్యక్తికి బుద్ధి వచ్చిందో తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత ఘనత చూడండి, ఎంత ఘనత కలిగిందో చూడండి. బైబిల్లో మనం చూస్తే తండ్రి ఇంటికి తీసుకుపోయినప్పుడు ఏం చేస్తున్నాడో ఆ మాట మనం చదువుకుందాం. ఇదే లూకా సువార్త 15వ అధ్యాయము 22లో అంటాడు, అయితే తండ్రి తన దాసును చూచి ప్రశస్తమైన వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు మరి తొడిగించి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము అని అంటున్నాడు. ఎంత ఘనత! ప్రశస్తమైన వస్త్రాలు, మరి పాదములకు చెప్పులు, చేతికి ఉంగరము, ఇవన్నీ కూడా ఘనతకి గుర్తు కదండి. ఎంత ఘనత వచ్చింది ఈ వ్యక్తికి, ఎంత గొప్ప ఆధిక్యత పొందుకున్నాడు ఈ వ్యక్తి. కానీ ఈ స్థితి తండ్రి ఇంటి వదిలిపోయిన తర్వాత ఉందంటారా? స్నేహితుల కాడికి వెళ్ళిపోయినప్పుడు ఉందంటారా? పందులు మేపే స్థలంలో ఉన్నప్పుడు ఉందంటారా ఈ స్థితి? ఆ పందుల కాడ తినడానికి పట్టు కోసం పోయాడే అప్పుడు ఉందంటారా? పందులు మేపే స్థలంలో ఉన్నప్పుడు ఉందంటారా ఈ స్థితి? ఆ పందుల కాడ తినడానికి పట్టు కోసం పోయాడే అప్పుడు ఉందంటారా? లేదు ప్రియదేని బిడ్డ, ఈ ఆధిక్యతలు లేవు. ఎప్పుడైతే బుద్ధిహీనుడుగా ఉన్న వ్యక్తిని దేవుడు బుద్ధిమంతుడుగా మార్చాడో బుద్ధిమంతునికి ఘనత తగును. అవును, ఇలాంటి వాడిని గొప్పగా ప్రశంసించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, ఇంట్లో తీసుకొచ్చాడు, గొప్పగా గొప్ప విందు కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియదేని బిడ్డ, ఈరోజు ఈ వాక్యమును బట్టి మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే బుద్ధివంతుడు మరి బుద్ధిమంతుడు ఎలాగా ఉంటాడో మనం ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, సామెతల గ్రంథములో
మనం చూచినప్పుడు 15వ అధ్యాయము పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఎప్పుడైతే ప్రియదైన బిడ్డ బుద్ధిహీనంగా ఉండాడో బుద్ధిమంతుడిగా మారిపోయాడు. బుద్ధిమంతుడు అంట కిందున్న పాతలను తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గం గుండా వెళతాడని వాక్యమును బట్టి మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి, నిజంగా నీ జీవితం ఎలాగుంది? బుద్ధిహీనంగా ఉందా? బుద్ధిమంతుడుగా ఉన్నావా? బుద్ధిహీనురాలుగా ఉన్నావా? బుద్ధిమంతురాలుగా జీవిస్తున్నావా? ఎలా ఉంది నీ జీవితం? అయితే నీ జీవితాన్ని మార్చడానికి ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కన్యక మరియ గర్భము ద్వారా ఆయన జన్మించి ఈ లోకానికి వచ్చి మనకు బుద్ధినివ్వడానికి వచ్చాడు. మనల్ని బుద్ధిమంతులుగా మార్చడానికి వచ్చాడు. అందుకే ప్రభు అంటున్నాడు, బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం గుండా వెళతాడని వాక్యం చెప్తుంది. అటువంటి పరలోక రాజ్యంలో నీవు కూడా అటువంటి గొప్ప ఘనత. ఈరోజు నువ్వు బుద్ధిమంతుడుగా మారితే నీ కుటుంబముల ఘనత, సమాజముల ఘనత, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఘనత, ప్రపంచానికి ఘనత కలిగిన వారుగా నువ్వు జీవించేవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇటు ఆధిక్యత నీ జీవితం నీకు కావాలంటే నేడు అను సమయం ఉండగానే యేసు క్రీస్తు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించు. దేవుని వాక్యమును బట్టి పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభా నా మటుకు నేను కూడా ఆ తప్పిపోయిన కుమారుడు వలె బుద్ధిహీనంగా ఉన్నాను ప్రభా, నేను బుద్ధిహీనుడు ప్రభా, దేవుడు లేడనుకొని జీవిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నా జీవితాన్ని మార్చిన దేవుడు, అనేక మంది జీవితాలు మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నిన్ను కూడా బుద్ధిమంతుడుగా బుద్ధిమంతురాలుగా మారుస్తాడు. ఘనత కలిగిన ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు నీకు ఘనతనిస్తానంటున్నాడు దేవుడు. నువ్వు గొప్పగా దీవించబడాలని నా మటుకు నేను ఒక దేవుని సేవకుడుగా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయనా, ఈ టీవీ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు విన్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎందరైతే నాయనా ఇదిగో ప్రభా నాయనా బుద్ధిహీనముగా ప్రవర్తిస్తున్నారో, దేవుడు లేడనుకుంటూ జీవిస్తున్నారో ప్రభా, వారందరూ నేను సొంత రక్షకునిగా అంగీకరించి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ ఎందే ఉన్నాయి. అవును ప్రభా, అందరినీ బుద్ధిమంతులుగా మార్చి ప్రభా, మంచి నడవడిక మంచి ప్రవర్తన కలిగి జీవించే వారిగా చేసిన ఆయన బుద్ధిమంతుడు ఘనతకు యోగ్యుడు అన్నట్టుగా ప్రభా, అనేక మంది నాయన నువ్వు ఇచ్చే ఆధిక్యతలు పొందుకొని నాయన గొప్పగా దీవించడానికి సహాయం చేయండి. నాయన ఈ టీవీ ప్రోగ్రాముకు నాయన మరి స్పాన్సర్గా ఉంటున్నటువంటి నాయన ఎస్ మేరీ, మరి ఆమె యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించండి. ఆమెను ఆమె కుటుంబమును దీవించి, ఆమె చేస్తున్న పళ్ళ వ్యాపారమును కూడా మీరు దీవించి, మీరు గొప్పగా వారిని ఆశీర్వదించమని, నిండారుగా దీవించమని, నీ కృపలో బిడ్డలందరినీ కూడా ఈ టీవీని వీక్షిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున మీరు దీవించమని యేసు క్రీస్తు ప్రభువు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యున్య సహవాసమైన కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామములో వందనాలు. ఇంతవరకు మీరు ఈ వాక్యాన్ని విని మేలు పొందారని మేము ఆశిస్తున్నాము. మేము పరిచర్య చేయుచున్న జీవము గల దేవుని సంఘం యొక్క బ్రాంచీలు పడారిపల్లి, మన్సూర్ నగర్, ఉయ్యాల కాలువ, కోనేటి మిట్ట. మా అడ్రస్ కపాడుపాలెం, రచమాన్ వీధి, నెల్లూరు. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్ 9949543455, మరొక నంబర్ 9182247310. మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ అందరికీ మా వందనాలు.